రైట్. మనం ఊహించినట్టుగానే ముఖ్యంగా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయానికి సంబంధించి కొంతమంది మీద వేటు పడిన పరిస్థితి కనిపించింది. అంటే దీని మీద అనేక కుట్ర కోణాలు ఉన్నాయి. అక్కడ కాలిపోయినటువంటి దస్తావేజులు కనుక ఎవరో కుట్ర చేసి కావాలని దాన్ని మట్టుబెట్టారు, దాన్ని కాల్చేయడానికి ఒక కుట్ర పన్నారని తెలుస్తుంది. దాంట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు అనేక మంది పాత్ర దీంట్లో ఉంది అని కూడా తెలుస్తుంది. దానికి సహకరించినటువంటి ప్రభుత్వ అధికారుల పైన వేటు పడింది. ఇద్దరు ఆర్డీఓలపై కూడా వేటు పడింది. హరిప్రసాద్, మురళి, గౌతమ్ తేజ్, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ సైతం కూడా దీంట్లో ఆయన మీద కూడా వేటు పడినట్టుగా తెలుస్తుంది. మదనపల్లి ఫైళ్ల దహనం కేసులో ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. భూదందాలు, నేరపూరిత నిర్లక్ష్యం, అవినీతి అభియోగాలతో వాళ్ళని సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తుంది. మనందరికీ తెలుసు, జూలై 21వ తారీఖు ఆదివారం అర్ధరాత్రి పూట అయితే జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అసెంబ్లీలో దాన్ని పక్కకు పెట్టే విధంగా, అంటే ఆ ఇష్యూని హైలైట్ అవ్వకుండా ఇటుపక్క అసెంబ్లీలో జరిగినటువంటి విషయాన్ని కూడా చూసాం. ఆ తర్వాత భూదందాలకి సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన భారీ ఎత్తున అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలు అనేక మంది, దాదాపు 400కు పైగా అతని మీద కేసులు కూడా పెట్టడం జరిగింది. అతను చర్యలు తీసుకోవాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరటం కూడా జరిగింది. దాదాపు 1,000,000 ఎకరాలు భూదందాలకు సంబంధించి ఇష్యూ, అటు భూదందాలు చేసుకుంటూ దానికి సంబంధించి సపోర్ట్ చేసినటువంటి అధికారులు, అధికారులతో పాటు దానికి అనుకూలమైనటువంటి పత్రాలన్నీ కూడా తగలబెట్టేయడం కనుక పెద్ద కుట్రే ఉంది. 1,000,000 ఎకరాల కుంభకోణం, 1,000,000,000 రూపాయల కుంభకోణం బయటకు వస్తుందనే ఆలోచనతో అక్కడ సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని తగలబెట్టేసినట్టుగా తెలుస్తుంది. సో దాని మీద ముఖ్యంగా కొంతమంది మీద అయితే వేటు పడింది, ఇప్పటికీ 3 మీద. ఇంతే కాకుండా ఇంకా చాలా మంది సహకరించారు. ఎందుకంటే వీళ్ళ 3 పాటు ఆదివారం పూట సబ్ కలెక్టర్ కార్యాలయం, గవర్నమెంట్ ఏ ఆఫీస్ అయినా కూడా ఆదివారం అనేది సెలవు ఉంటుంది, కానీ వీళ్ళ కొంతమంది ఆదివారం పూట అక్కడ ఉన్నారు. ఎందుకున్నారు? అది కూడా ఆఫీస్ కి సంబంధం లేనటువంటి వ్యక్తులు, వేరే చోట పనిచేసే వేరే ఆఫీసులో పనిచేయాల్సిన వ్యక్తులు ఆ ఆఫీస్ కి ఎందుకు వచ్చారు? అది కూడా ఆదివారం పూట ఎందుకు వచ్చారు? వాళ్ళు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ముఖ్యంగా సీసీ కెమెరాలు ఎందుకని పనిచేయట్లేదు? వీళ్ళు ముందు నుంచే ఎందుకని అక్కడ తిరగటం మొదలుపెట్టారు? వీళ్ళకి అక్కడ ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధాలు ఏంటి? వాళ్ళు వీళ్ళతో ఏమన్నా మాట్లాడారా? ఎలా మాట్లాడారు? ఎందుకు మాట్లాడారు? ఈ 5 ఏళ్లలో వీళ్ళకి వాళ్ళకి మధ్య జరిగినటువంటి లావాదేవీలు ఏంటి? చర్చలేంటి? వీళ్ళకి వాళ్ళకి మధ్య జరిగినటువంటి ముఖ్యంగా ఎటువంటి లాభాలు జరిగాయి? దీనికి వీళ్ళు అలా బాధ్యులు అని చెప్పేసి కూడా ఎంక్వైరీలు జరుగుతున్నాయి. సిఐడి ఎంక్వైరీ జరుగుతుంది, అది కూడా చాలా పెద్ద స్థాయిలోనే జరుగుతుంది. దానికి సంబంధించి బెంగళూరు, హైదరాబాద్ అనేక ప్రాంతాల్లో కూడా పోలీసులు దీని మీద ముమ్మరంగా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతో పాటు అధికారులకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు వాళ్ళ ఇళ్లపై కూడా దాడులు చేయడానికి జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే అక్కడ ఉన్నటువంటి వాటిలన్నింటినీ కూడా క్లూస్ టీం అంతా కూడా నిర్దిష్టంగా సిఐడి పరిశీలిస్తుంది. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నట్టుగా దీనికి సంబంధించి అప్డేట్ అయితే వస్తుంది.